Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target Modi, Vaya Chandrababu Jagan, Epilo, KCR Vyoham, Ide. ఏపీ జనాల మనసులను గెలుచుకోవడానికి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారట. తొందరలో ఏపీలో నిర్వహించబోతోన్న బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడును ఇరుకన పెట్టేందుకు అవసరమైన ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గడిచిన 8.5 ఏళ్లుగా ఏపీ ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. విభజన హామీలను అమలు చేయకుండా మోడీ ప్రభుత్వం తీరని నష్టం చేస్తోంది. కేంద్రం వల్ల ఏపీకి ఎంత నష్టం జరుగుతున్నా అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు జగన్ నోరిపడం లేదు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, పోలవరం ప్రాజెక్టు లాంటివన్నీ చివరకు రాజకీయంగా నినాదమైపోయాయి. ఈ నష్టాలు జరుగుతుండగానే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మోడీ సర్కార్ ప్రైవేటీకరణ చేసేస్తోంది. దీనిని కూడా జగన్ అడ్డుకోలేకపోతున్నారు. సరిగ్గా ఈ పాయింట్లనే కేసీఆర్ ఆయుధాలుగా మార్చుకోబోతున్నట్లు సమాచారం. మోడీకి వ్యతిరేకంగా జగన్ చంద్రబాబు మాట్లాడలేకపోతున్న అంశాలన్నింటిపైన కేసీఆర్ గొంతు వినిపించాలని అనుకున్నారట. ఏపీకి మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై జగన్ చంద్రబాబు గొంతు విప్పలేకపోతున్నారనే విషయం జనాల్లో అసంతృప్తిగా ఉంది. దానిని కేసీఆర్ అడ్వాంటేజ్గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే ఏపీ ప్రయోజనాల విషయంలో కేసీఆర్ గొంతు విప్పబోతున్నారంటే ఏపీ మీద ప్రేమతో కాదు, కేవలం మోడీ ప్రభుత్వంతో పాటు జగన్ చంద్రబాబును ఇరుకున పెట్టడమే అసలు టార్గెట్. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తే దానిని ఎవరూ తప్పుపట్టేందుకు లేదు. ఎందుకంటే అదంతా వాస్తవమే కాబట్టి. తమ రాజకీయ అవసరాల కోసం జగన్ చంద్రబాబు మాట్లాడలేకపోతున్న విషయం కూడా జనాలకు తెలుసు. కేంద్రం వల్ల ఏపీకి జరుగుతున్న అన్యాయం సరే, మరి విభజన సమస్యల పరిష్కారానికి కేసీఆర్ పూర్తిగా సానుకూలంగా లేరు కదా. పైగా ఏపీఏ తెలంగాణకు 1,000 కోట్ల రూపాయలు బకాయి ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పట్లో తేలేవి కావు. జనాలు బీఆర్ఎస్ను ఆదరిస్తారా లేదా అన్నది వేరే విషయం. ముందైతే కేంద్రం జగన్ చంద్రబాబును ఇరుకున పెట్టవచ్చు కదా.